ప్రెస్ ని కవర్ చేయడానికి కూలింగ్ గ్లాసులు పెట్టుకో. కూలింగ్ గ్లాస్ ఎందుకు సార్? కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటేనే నువ్వు మాస్క్ హీరో. పెట్టుకోవయ్యా. హలో, ఎవరు? స్టూడియో గ్రీన్ జ్ఞానవేలు రాజానా? హీరో ఇప్పుడు నా పక్కనే ఉన్నారు. అవును సార్. ఏంటి సార్, మీరు తీయబోయే సినిమా సూర్యతో పాటు హీరో కింగ్ కాశీ కూడా నటించాలా? సారీ సార్, సారీ సార్, వెరీ సారీ సార్. మల్టీ స్టార్తో మా కింగ్ కాశీ నటించారు సార్. నెక్స్ట్ సినిమా కావాలంటే చూద్దాం సార్. ఏంటి, ఇంటి బయటే ఉన్నారా? ఇప్పుడే వస్తున్నా సార్. ఏంట్రా, మంచి ఛాన్స్ సార్. ఎందుకు సార్ వద్దని చెప్పి? తెలివి తక్కువ విధవా, నువ్వు ఒంటరిగానే వెళ్ళడానికి పుట్టావురా? చిన్న హీరోలతో నీకెందుకురా? వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఆశీర్వదించండి సార్. కానీ ఒక్క విషయం, ఎట్టి పరిస్థితుల్లో సినిమా వాళ్ళని నమ్మకం. చచ్చా, నేను అమాయకుండా. అన్నా, మీరు లోనికి వెళ్ళండన్నా. ఎవడిడు? తెలీదే. మీ సినిమాలో స్పెషల్ ఏంటి సార్? మీ అందరికీ నమస్కారం. మైక్ పనిచేస్తుంది కదా? పనిచేస్తుంది సార్. వాళ్ళ కంపెనీలో ఇది నాకు రెండో సినిమా. ఈ కంపెనీలో మూడు సినిమాలు ఆల్రెడీ సైన్ చేశానని నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎవడు సార్ వాడు? ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఎవరా, నేనే ఈ సినిమా హీరోని. హలో, అయితే నేను వెళ్ళా. వెంకటేష్ సారే ఈ సినిమాలో హీరో. అదేంటంటే, అప్పుడు నేనెవరిని? ఓ, మొదటి రోజే వేరే హీరోతో షూటింగా? నేను మల్టీ స్టారర్ హీరోలతో నటించనని ప్రకాష్ రాజ్తో చెప్పాను, ఆయన మీకు చెప్పలేదా? ప్రకాష్ రాజ్ ఎవరయ్యా? కరణ్ జోహార్, జ్ఞానవేల్ రాజా, వీళ్ళందరికీ ప్రకాష్ రాజ్ తెలుసు, మీకు తెలియదా? రేయ్, మర్యాదగా మాట్లాడరా. ఎవరిని చూసిరా రాన్ అంటున్నావు? రేయ్, నిన్నే రాంటుంది. రేయ్, ఇండి బయట తీసుకోండి. యో, 10 లక్షలు ఇచ్చానయ్యా. పోవయ్యా, చెప్తున్నా కదా పో. సినిమా లోకం ఒక మంచి హీరోని కోల్పోయింది. నీకెంత డబ్బు కావాలి తమ్ముడు? హీరోయిన్కి 10 లక్షలు, షూటింగ్కు 20 లక్షలు, మిగతా వాటికి 30 లక్షలు. అన్నా, 1 కోటి రూపాయలు ఇస్తే నేను హీరో అయిపోతానన్నా? ఎందుకు, 1/10 తీసుకో. ఆ కత్తి తీవ్రా ఒకేడుతో చంపేస్తా. వద్దొద్దులే, ఇకపై నేను యాక్టింగ్ వదిలేసుకుంటానులే. నాకు ఆ 10 లక్షలు మాత్రం ఇచ్చేయండి, నేను ఎలాగైనా సెలూన్ పెట్టుకుని బతికేస్తాను. అయ్యో అయ్యో, అత్త అయిపోయింది. నా పెద్ద పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? నిన్ను డీల్ నుంచి తీసేయలేరా? కొంచెం సైలెంట్గా ఉంటావా? నొప్పొస్తుందరా? రే కాశీ, ఒక్క 3 రోజులు నేను చెప్పింది కనుక నువ్వు చేసావంటే నువ్వు అడిగిన డబ్బు నేను ఇస్తా. ఆల్రెడీ నాకు ఇలాగే ఒకటి చెప్పి నన్ను ముంచేశాడు. ఇక నా దగ్గర ఉన్నది ఈ కత్తి మాత్రమే. ఇది కూడా కావాలా? ఈ కత్తి తీసుకెళ్ళి షేవింగ్ చేసుకోమంటావా నన్ను? అరే పోరాను సార్. సార్, అతని దగ్గర కూడా కత్తి ఉంది సార్, కానీ నా దగ్గర అది కూడా లేదు. నాకు 10 లక్షలు కూడా వద్దు సార్. ఒక 7 లక్షలు ఇచ్చారంటే నేను మీతో పాటు వచ్చేస్తాను సార్. ఏంటి, ప్రతి ఒక్కడు షేర్కి వచ్చేస్తున్నాడు? అతను ఏమైనా షేర్ మార్కెట్ నడుపుతున్నాడే సార్? ఆలోచించకండి సార్, కనీసం 5 లక్షలు ఇచ్చినా కూడా సరిపోతుంది సార్. ఏంటి, 5 లక్షలు చెప్పి 4000 చూపిస్తున్నావు, ఇంకా 1000 ఏమైంది? సెక్యూరిటీ, ఏసీ పనిచేస్తుందా? కమ్ డార్లింగ్. ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు. సెక్యూరిటీ, ఏసీ సర్వీస్ చేయించు భయ్యా. దొంగతనం జరిగిందని తెలిస్తే బ్యాంకు మా ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తుంది. అందుకే సైలెంట్గా మేమే ఆ డబ్బు పెట్టేశాం. మీరే ఆ డబ్బుని ఎలాగైనా వాడి దగ్గర నుంచి ఇప్పించాలి. ఏంటి నందా, అదేమైనా ఏటీఎమా లేక పబ్లిక్ టాయిలెటా? డబ్బులు తీసుకుని పంపిస్తున్నావు,
ఈ విషయం గనక బయట తెలిసిందంటే సిటీలో ఉండే లవర్స్ అందరూ ఏటీఎంలోనే ఉంటారు. రెండో పని కూడా చూద్దాం. సూపర్, నువ్వు ఇంకో పని కూడా చేయాల్సింది. చెప్పండి సార్. ఓలా క్యాబ్ కూడా బుక్ చేసి అందులో పంపించాల్సింది, శ్రమ లేకుండా వెళ్ళేవాడు. కానీ నిన్ను చూస్తుంటే ఫ్లూట్ బాగా వాయిస్తావు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నా కోసం ఒక పాట వాయిస్తావా? తప్పకుండా సార్. ఏది వాయించు. సూపర్గా వాయించావయ్యా. నిజంగా నువ్వు మంచి కళాకారుడివి. నీ మీద కేసేం పెట్టంలే. నౌ వీఆర్ ఫ్రెండ్స్. అలాగే ఒక వారంలో అతనికి డబ్బులు ఇచ్చేసాయి. సరే సార్. డబ్బులు లేవు కదా సార్. డబ్బులు లేవా? అవును సార్. నిజంగానే చెప్తున్నావా? అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. అయితే నువ్వు డబ్బులు కట్టలేను అంటావా? కట్టలేను సార్. అయ్యో, ముందు ఆ ఫ్లూట్ ఆపు. చెప్పే ఓపిక నీకున్నా వినే ఓపిక నాకు లేదు. ఇదిగో చూడండి, మీరందరూ కలిసి నాతో పాటు 3 రోజులు ఒకే ఇంట్లో ఉన్నారంటే మీకు ఒక్కొక్కరికి 10 లక్షలు అనిస్తాను. ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నా కొడుకు ఆపరేషన్కి డబ్బులు రెడీ చేశాడు దేవుడు. అవును, 10 లక్షలు ఇస్తానని చెప్పినా కూడా ఎందుకు ఏడుస్తున్నాడు అతను? వాడి చెవులు చూడు, ఆడియో కట్ అయింది. ఇలా చూడు, 3 లక్షలు. 3 లక్షలు కాదు, నువ్వు మాతో పాటు కనుక వచ్చావంటే 10 లక్షలు ఇస్తా. ఇస్తా, ముందు చెవులో పెట్టుకో. 10 లక్షలు? పదే సార్. ఎవరైనా దేవుణ్ణి చూసారా? లేదే. ఈయనే సార్. సార్ సార్ సార్, అయిపోతుంది సార్, కొంచెంసేపు ఉండండి సార్. కొంచెంసేపు ఉండాలి. వచ్చేసింది. ఎవరు వచ్చారు, ఎక్కడికి వచ్చారు? ఏంట్రా అడిగినందుకు అరుంధతిలో భయపెడుతున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు, మర్యాదగా నా ముందుకు వచ్చాయి. నిన్ను వెతుకుంటూ మీ అన్న వచ్చాడు. కూర్చున్నారు. ఏం సందీప్ ఇదంతా? సార్ సార్, మేము కూడా ఇప్పుడే వచ్చాం సార్, మాకేం తెలీదు. సార్ 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 సార్, మా చెల్లెల ఆత్మ సార్. ఈ చెల్లెల ఆత్మకి ఇక్కడేంట్రా పని? కొట్టారంటే వెళ్ళరా బయటికి. ఏంట్రా వెంకటిది? రై, మర్యాదగా చెప్తే వినిపించట్లేదా? బయటికి వెళ్ళరా. పైకి చనిపోతారు. అసలు ఏంట్రా ఇదంతా? నువ్వు నన్ను అడుగు. గురువు చెప్పిన మాట నువ్వు నమ్మలేదు, కానీ ఇక్కడ వీడు పంపించిన ఇద్దరికి పిచ్చి పట్టింది. ఇంకొకడు ప్రాణాలతో ఉన్నాడో చచ్చాడో కూడా తెలియట్లేదు. ఏంటది, చచ్చాడో బతికాడో తెలియదా? అయితే ఇక్కడ దయ్యం ఉందా? అటువంటిది ఏం లేదు. వీళ్ళందరికీ ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావరా? ఇదేమైనా పిక్నిక్ స్పాట? వీళ్ళందరూ చచ్చిపోతే ఎవరిదిరా బాధ్యత? ఇలా చూడు, ఈ ఇంట్లో ముందు దయ్యం లేదని నిరూపించాలి. 10% కాదు, 20% కమిషన్. థాంక్ యూ సార్. రేపు ఉదయం నేను ఇక్కడికి వస్తాను. మీరందరూ ప్రాణాలతో ఉంటే ఓకే, లేకపోతే గురువు చెప్పిన రేటుకే ఫైనల్. ఖచ్చితంగా ఉంటాను సార్, మీరు వెళ్ళండి. రారా రా. అయ్యో, వీళ్ళకి తెలిసిపోయినట్టుంది. ఆయన చెప్పింది విన్నారు కదా, 10% కాదు 20% ఇస్తారంట. ఉంటే ఇస్తారని చెప్పారు, మనం ప్రాణాలతో ఉండాలి కదా. నమ్మకంతో పాటు ఉందాం. నేను కూడా మీతో పాటు ఉన్నాను కదా, 4 రోజులు ఉందాం. రండి వెళ్దాం. అక్కడ చూడండి ఎంత పెద్ద బెడ్రూమ్ ఉందో, ఆ పక్కనే వంటగది. కావాలంటే పైన కూడా 2 బెడ్రూమ్లు ఉన్నాయి. హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకు అందరూ డల్గా ఉన్నారు? సందీప్ సార్, మీరు నాకు హెల్ప్ చేస్తానంటేనే నేను మీతో వచ్చాను, కానీ మీరు నన్ను దయ్యాలున్న ఇంట్లోకి తీసుకొచ్చారే. నిజం చెప్తున్నానయ్యా, నేను ఈ ప్రపంచంలోనే దయ్యాలు లేవు, ఇంకా ఇంట్లో ఎలా ఉంటాయా? అనియా, నీకు బాగా తెలుసు నేను దేవుడిని నమ్ముతానని, కానీ ఆ దేవుడే సడన్ గా నా ఎదురుగా వచ్చి నేనే దేవుడిని అని చెప్తే నేను భయంతో వణికిపోతాను. దేవుడు వస్తేనే అలా అయ్యానంటే ఇక దయ్యం వచ్చిందంటే చచ్చిపోతాను. ఒక్కొక్క నిమిషం భయపడుతూ నేను ఇంట్లో ఉండలేను అనియ, నేను వెళ్ళిపోతాను. నేను చెప్పేది వినండి. చనిపోవాలని కోరుకున్న ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడిని కాదు సార్. దయ్యాలింట్లో ఎలా సార్ నేను ఉండగలను? నన్ను వదిలేండి సార్, వెనక్కి చూడకుండా పారిపోతాను.
భయం భయం భయం. దేనికి భయం? నిన్ను నీ పెళ్ళాం పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారని భయపడుతున్నావు. మరి నువ్వు జీవితంలో ఇంకా హీరో అవ్వలేనేమో అని భయపడుతున్నావు. దొంగగా నీ మీద ఎక్కడ ముద్ర పడిపోతుందనే నువ్వు భయపడిపోతున్నావు. భయం అనేది ఎక్కడో బయట నుంచి రాదు, మన లోపల నుంచి వస్తుంది. మనం బయట నడుస్తున్నప్పుడు ఎక్కడి నుంచో ఒక లారీ వచ్చి గుద్దేస్తే మనం ఏమీ చేయలేము, కానీ లోపలున్న భయాన్ని ఖచ్చితంగా మనం ఆపగలం. బతకడానికి భయం, చావడానికి భయం, దేవుడి మీద భయం, దెయ్యాల మీద భయం, ఒక అడుగు ముందుకేయడానికి భయం, ఒక అడుగు వెనక్కేయడానికి భయం. ఇలా భయపడుతూ భయపడుతూ ఏమీ సాధించకుండా చచ్చిపోదాం అనుకుంటున్నారా? మనం దేనికి పనికిరామన్న సందేహం వద్దు. సందేహంతో ఏది సాధించలేం. సందేహంతోనే ఈ ప్రపంచంలో కోట్ల మంది ముందుకు సాగలేకపోతున్నారు. సందేహంతో కాకుండా నమ్మకంతో మనం సాగుదాం. ఈ భయాన్ని జయించకుండా నేను వెళ్ళను. నాతో పాటు ఇక్కడ ఎవరుంటారు? నేను. నాతో పాటు చావడానికి ఎవరు రెడీ? నేను. భయాన్ని పారద్రోలి విజయం సాధించడానికి నాతో పాటు ఎవరుంటారు? నేను. జై మహేష్మతే. జై మహేష్మతే. Oh!